రెడీయా హర్షిణి గారు, మీరు రెడీ అండి? ఏం చేస్తారు మీరు? గోరుచిక్కుడు బఠానీ కర్రీ అండి. గోరుచిక్కుడు బఠానీ కర్రీ, ఏదో వెరైటీ కాంబినేషన్ ఇది కూడా. ఓకే, మరి గోరుచిక్కుడు బఠానీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు బఠానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, కొబ్బరి వేరుశనగ పప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ అరకప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే వర్షిణి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ నూనె వేసుకోవాలండి. ఓకే, తగినంత చూసుకొని కొద్దిగా. ఫస్ట్ ఆనియన్స్ అండి. ఓకే, చాలా చాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకోవాలండి ఆనియన్స్ని. తర్వాత వేగిన తర్వాత అండి పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అంత కొద్దిగానే ఆనియన్ వేస్తారు చాలా సరిపోతాయండి? తక్కువ క్వాంటిటీ కదండి కర్రీ, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మీకు ఎక్కువ ఆనియన్స్ పడతాయి, తక్కువ క్వాంటిటీ అయితే మీకు కొంచెం తక్కువ వేస్తాయి. లేకపోతే మొత్తం కర్రీలో అంతా మీకు ఆనియన్స్ కనిపిస్తాయి, అదే ఉంటుందండి. ఈ గోరుచిక్కుడు బఠానీ కాంబినేషన్ మీరే ట్రై చేశారా? లేదండి, నాకు వేరే వాళ్ళు చెప్పారండి. అవునా? ఓకే ఓకే. అంటే బఠానీ వేరే అన్ని కర్రీస్ లో వాడుతుంటారు, కానీ కొంచెం గోరుచిక్కుడు కాంబినేషన్ అంటే కొద్దిగా వెరైటీగా ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ చిటికెడు పసుపు అండి. ఓకే, అంటే ముందే వేసుకుంటే ఆయిల్ లో మాడిపోతుందండి. కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే మనకి కొంచెం బాగుంటుందండి, కలర్ఫుల్ కూడా ఉంటుంది. తర్వాత కొంచెం గోడంబి అండి, జీడిపప్పు లైట్గా అండి. లాస్ట్ లో మళ్ళీ కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం డెకరేట్ చేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా తగినంత అండి, మనకి ఎంత అవసరమైతే అంత, మరి ఎక్కువైనా బాగుండదు మరి తక్కువైనా బాగుండదు అండి, ఆ ఫ్లేవర్ కి సరిపడంత, కర్రీ సరిపడంత వాసన కోసం తగ్గట్టుగా. అవునండి, దాని తగ్గట్టుగా వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓ, కొద్దిగా కొంచెం ముక్కలు కొంచెం పేస్ట్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అంటే ముక్కలు ఇష్టం లేని వాళ్ళు కొంచెం పక్కకు పెట్టి, ఇది కొంచెం ఉల్లిపాయ ఫ్లేవర్ దానికి తగులుతుంది కానీ గ్రేవీ టైప్ వస్తుందండి కర్రీ. ఓకే, కొంచెమేనండి ఉల్లిపాయ పేస్ట్ చాలండి. ఓకే, కొంచెం మాడకుండా చూసుకోవాలండి మనం, మరి మాడిపోతే బాగుండదు. అవును, ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాం కదా. అవునండి, అందుకేనండి. టమోటా అండి. ఓకే, టమాటో పేస్ట్ పేస్ట్ అండి. టమోటా పేస్ట్ వేస్తే ఈ కూరకెండ కొంచెం పుల్ల పుల్లగా బఠానీ కదండి, టేస్ట్ బాగా వస్తుందండి టమోటా నుంచి టేస్ట్. గోరుచిక్కుడికి టమాటా కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది. అదేనండి, బాగా టేస్ట్ లాస్ట్ లో కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి అండి టేస్ట్ బాగుంటుందండి. ఇద్దరు పాపలా మీకు? అవునండి. ఏం చదువుతున్నారు? పెద్ద పాపకి 5 ఇయర్స్ అండి, ఫస్ట్ క్లాస్ అవుతుంది. చిన్న పాప ఇంకా జాయిన్ అవ్వలేదండి స్కూల్, ఇంకా నర్సరీ ఇయర్ జాయిన్ చేయాలండి. అల్లరి బాగా చిన్న పాప ఫుల్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చారండి, అక్కడ ఉన్నారు. ఇదేమిటి? పల్లి కొబ్బరి పొడి అండి. పల్లి కొబ్బరి కలిపేసి కొంచెం పేస్ట్ లాగా చేసి కొంచెం వాటర్ ఉంటుంది. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి పల్లీలు అండి. పల్లీలు మీరు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి, డ్రైగా తర్వాత పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చి కొబ్బరి దాంట్లోకి యాడ్ చేయాలండి, పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ అండి, ఇంకా గ్రేవీ వస్తుందండి. వాటర్ వేస్తే ఇంకా గ్రేవీ వస్తుంది అనమాట. అంతా సో మనకి ఆ గ్రేవీలోకి ఈ పేస్ట్ ఇదంతా బాగుంటుంది, బాగుంటుందండి. ఇంకా ఫ్లేవర్ కూడా వస్తుంది చూడండి, వాసన పల్లి కొబ్బరి వాసన వస్తుంది చూడండి, మంచిగా అప్పుడే ఫ్లేవర్ వస్తుంది. ఇలా చేస్తూ ఉంటే చక్కగా వెరైటీస్ మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగానే తింటూ ఉంటారా? తింటారండి, మా హస్బెండ్ కి చాలా ఇష్టం అండి వెరైటీస్, వంటలు అన్ని వెరైటీస్ డిషెస్ ఉండాలి ఆయనకి రోజు రోజు వెరైటీస్ ఉండాలా? ఏం చేస్తుంటారు మీ వారు? హస్బెండ్ ఐటీ జాబ్ అండి. ఐటీయా? ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్. మీ పిల్లల పేర్లు? పెద్ద పాప పేరు మనోజ్ఞ అండి, చిన్న పాప పేరు ఈషా అండి. ఈషా, అల్లరి ఈషా, అల్లరి ఈషా. బఠానీ అండి. ఓకే, ఉడికించేసిన ఉడికించిన పచ్చి బఠానీ అండి. యాక్చువల్గా ఇలాంటి బఠానీలు ఇలాంటివి అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదా, చపాతీలో బాగా తింటారండి. కలర్స్ ని బట్టి కూడా పిల్లలు డిషెస్ తింటూ ఉంటారంట కదా, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు కలర్ నచ్చకపోతే అదేదో దాంట్లో ఎంత బాగున్నా అంతే, అది ఏదో
సాల్ట్ అండి, తగినంత అండి. మనం దానికి ఎంతైతే కర్రీ కావాలో దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. స్పూన్ అలవాటు ఉన్న వాళ్ళకి స్పూన్, చేయి అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అలవాటు ఉందండి నాకు. సాల్ట్ అండి, కారం అండి, రెడ్ చిల్లీ. ఎందుకంటే పచ్చిమిర్చి కారం సరిపోయిన వాళ్ళకి రెడ్ చిల్లీ కొంచెం వేసుకోవచ్చు, అంటే కలర్ కూడా మంచిగా మీకు కనపడుతుంది. అవును, ఇప్పటిదాకా మనకు కొంచెం ఆ కలర్ అంతా కూడా కొద్దిగా వైట్ కదండి. కొంచెం రెడ్ చిల్లీ సరిపోతుందా? సరిపోతుంది, కొంచెం వేస్తానండి. కలిపేసాక చూసి కొంచెం వేస్తాను. ఓకే, సో ఇది చపాతీ లాంటి వాటిలో బాగుంటుంది. చపాతీలో రైస్ కంటే చపాతీలో బాగుంటుందండి మీకు ఎక్కువ. కొంచెం గరం మసాలా అండి, గరం మసాలా అండి. ఓకే, సో కొద్దిగా మసాలా ఫ్లేవర్ ఇస్తున్నారన్నమాట. అవునండి, కొంచెం చపాతీలో కాబట్టి కొంచెం చపాతీలో కాబట్టి మీకు కొంచెం మసాలా వేస్తే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆ పల్లీలో అవి వేస్తే మనకు కొంచెం ఆ కమదనం వస్తుంది కదా. అవునండి, సో అంటే ఎక్కువ కారం తినని వాళ్ళకి లైట్ గా అలా చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి, కారం తినని వాళ్ళకి ఆ పచ్చిమిర్చి కారమే సరిపోతుందండి. ఇంకా రెడ్ చిల్లీ వేసుకొని అవసరం లేదండి. లేదు కారం అవసరం, మేము తింటాము అది కొంచెం సర్వాలి, కొంచెం రెడ్ చిల్లీ వేసుకుంటే టేస్ట్ వేరుంటుందండి. లాస్ట్ ఇంకా అయిపోయి ఆఫ్ చేసే ముందండి గోర్చిక్కుళ్ళు ఉన్నాయి కదండి, ఉడకబెట్టిన గోర్చిక్కుళ్ళు దీంట్లో వేసేయాలి. ఫైనల్ గా యాడ్ చేసుకోవాలా? ఫైనల్ గా యాడ్ చేసుకోవాలండి లాస్ట్. లేదండి ఉడకబెట్టిన గోర్చిక్కుడే కాబట్టి మీకు తొందరగా పీల్ చేసుకుంటే టేస్ట్ అంతా పట్టేస్తాయండి. ఆల్రెడీ అన్ని వేసేసాం కదండి మనం, తొందరగా అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది. సరిపోతుందండి? సరిపోతుందండి, ఇంకా ఆఫ్ చేయొచ్చండి. ఎందుకంటే మరి చపాతీలో కాబట్టి అండి దగ్గరకు అయిపోకుండా, దగ్గర కాకుండా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. అంటే మీకు అన్నంలోకి అయితే కొంచెం దగ్గరకి అయితే బాగుంటుంది. స్మెల్ వస్తుంది, తీసుకోండి. పల్లి ఫ్లేవర్ అనేది బాగుంది. కొంచెం పైన కొత్తిమీర, ఫైనల్ గా కొత్తిమీర, కొత్తిమీర అండి ఫైనల్ గా పైన. ఓకే, దేంట్లోకైనా తినచ్చు, దేంట్లోకైనా తినచ్చు. బాగుంది, వేడి వేడి గోర్చిక్కుడు బటానీ కర్రీ రెడీ. నైస్. ఓకే, సో మరి వేడివేడిగా గోరుచిక్కుడు బఠానీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు బఠానీ కర్రీ తయారు చేసే విధానం, ఉల్లిపాయ ముక్కలు కొన్నింటిని పక్క నుంచి, మిగతావి పేస్ట్లా చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, కొబ్బరి వేరుశనగ పప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, గరం మసాలా, ఉడికించిన గోరుచిక్కుడు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు బఠానీ కర్రీ రెడీ.